Hi everyone, welcome to FIA Telugu. Iroju manamu Logitech K480 Bluetooth multi-device keyboard anedi teesukunanu. Adi actual ga 2995 rupees undi. Naaku 2050 rupees padindi bank discount lo anni ponu. Ee multi-device Bluetooth keyboard yokka review unboxing anedi manamu ee video lo chuddamu. Nenu deentlo naaku manchiga anipinchina positive points enti, negative ga anipinchina negative points enti anedi one by one kuda nenu ee video lo meetho paatu share chestuntanu. ఇంకెందుకు ఆలస్యం, అన్బాక్సింగ్ లోకి పూర్తి రివ్యూలోకి వెళ్ళిపోదామా? బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా మనకి ఈ కలర్ లో వస్తుంది. బాక్స్ కూడా ప్యాకింగ్ అనేది చాలా బాగుంది. మనకి లోపల కీబోర్డ్ అనేది ఇలా ప్లాస్టిక్ కవర్ లో ర్యాప్ చేసి వస్తుంది. మనకి లీఫ్లెట్ అనేది ఒకటి అవైలబుల్ ఉంది. కీబోర్డ్ లోనే రెండు బ్యాటరీలు కూడా లభిస్తాయి, అవి కీబోర్డ్ లోనే ఉంటాయి. ఇంకా బాక్స్ లో మనకి ఏమీ లేవు. నెక్స్ట్ మనము ఈ కీబోర్డ్ ఎలా ఉంది అనేది చూద్దాము బాక్స్ పక్కన పెట్టి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ర్యాప్లోంచి కీబోర్డ్ని బయటికి తీసి బిల్డ్ క్వాలిటీ అనేది ఎలా ఉందో చూద్దాము. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం పట్టుకున్నప్పుడు స్ట్రెంగ్త్ కానీ అంతా బాగుంది. మనము మూడు డివైసెస్ని దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్సారి బయటకు తీసినప్పుడు ఎలా యూజ్ చేయాలి అనే ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ చూపించారు. దీన్ని మనము ఆండ్రాయిడ్కి, అలాగే విండోస్ ల్యాప్టాప్స్కి, ఆండ్రాయిడ్ ఫోన్లకి, అలాగే ఐఓఎస్ ఫోన్లకి అన్నిటికీ కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం కనెక్ట్ చేయాలి అన్నప్పుడు ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేసి అవి లైట్ బ్లింక్ అయ్యేటప్పుడు పేర్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కానీ మనం చూసామంటే ఆన్ చేసుకోవడానికి మనకి బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అట్లాగే బ్యాటరీ ఇన్సర్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది. దాన్ని అలా బటన్ని ప్రెస్ చేసి కొద్దిగా వెనక్కి లాగామంటే మనకి ఆ బ్యాటరీ ఇన్సర్ట్ పోర్షన్ అనేది బయటకు వస్తుంది. దీంట్లో రెండు AAA బ్యాటరీలు అనేవి ఆల్రెడీ ప్యాకింగ్లోనే మనకు వచ్చేస్తాయి. ఆ AAA బ్యాటరీలు 24 మంత్స్ పనిచేస్తాయి అని చెప్పేసి మనకి ఫీచర్స్లో ఇచ్చున్నారు. నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ దీన్ని ఇన్సర్ట్ చేసి ఒకసారి ఆన్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనము ప్రాక్టికల్గా చూద్దాము. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను దీన్ని బ్యాక్. ఇప్పుడు ఆన్ బటన్ ఏదైతే ఉందో ఆ ఆన్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తాను. చూడండి, మనకి ఆన్ బటన్ను స్టార్ట్ అయినట్టు ఆ గ్రీన్ లైట్ ద్వారా తెలుస్తుంది. ప్లస్ ఇదే లైట్ కూడా మనకి బ్యాటరీ ఇండికేటర్గా ఉపయోగపడుతుంది. బ్యాటరీ ఎప్పుడైతే తక్కువ అయిపోతుందో మనకి అది రెడ్ లైట్గా వెలుగుతుంది. ఇది ఆన్ చేసిన తర్వాత కూడా ఆ లైట్ అనేది కొద్దిసేపు తర్వాత ఆగిపోతుంది. ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ చూద్దాము. చూడండి, నేను వెనక కానీ ముందు కానీ మనకి లోపల వేబుల్ సౌండ్ కానీ ఏమి రావట్లేదు, స్ట్రాంగ్గానే ఉంది. ఈ కనెక్టింగ్ లైట్ కూడా పెయిర్ కావడానికి రెడీగా బ్లింక్ అవుతూ ఉంది. ఈ కీబోర్డు బరువు కూడా చాలా ఎక్కువగా ఉండేటట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి 1 kg వరకు ఉంటుంది. ఇక్కడ గ్రీన్ పోర్షన్ ఏదైతే ఇచ్చున్నారో అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఫోన్లు పెట్టినా, అట్లాగే ఐప్యాడ్ కానీ పెట్టినా కూడా అది ఈ కీబోర్డు బరువుగా ఉండడం వల్ల కింద పడిపోవడం అనేది జరగదు. అలాగే స్టాండర్డ్గా నిలబడడానికి ఆ బరువు అనేది కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, నేను 2 ఫోన్లు ఇక్కడ పెట్టినా కూడా కీబోర్డు ఏమీ కదలకుండా స్ట్రాంగ్గా అలానే ఉంది. ఇప్పుడు మనము ఆండ్రాయిడ్ ఫోన్ని మన ఈ కీబోర్డ్కి కనెక్ట్ చేసి ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తాను. మొదటగా మనము ఈ పీసీ బటను, ఆండ్రాయిడ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి 3 సెకండ్స్ ప్రెస్ చేసామంటే బ్లింకింగ్ లైట్ అనేది మనకి కీబోర్డ్లో కనిపిస్తుంది. అప్పుడు పేరింగ్కి రెడీ అన్నమాట. మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని K480 అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని కానీ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఒక ఓటీపీ నెంబర్ లాగా డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన నెంబర్ని మనము కీబోర్డ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేయగానే మనకి ఫోన్తో కానీ, అదే ల్యాప్టాప్తో కానీ, పీసీతో కానీ, మ్యాక్తో కానీ ఆటోమేటిక్గా కీబోర్డ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా ఆండ్రాయిడ్ ఫోన్తోటి ఈ కీబోర్డ్ అనేది కనెక్ట్ చేశాను. మనము ఈ కీబోర్డ్ని ఓన్లీ టైపింగ్ పర్పస్గానే కాకుండా ఓన్లీ షార్ట్కట్ కీస్ కూడా ఉపయోగించి మన ఆండ్రాయిడ్ ఫోన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ విండోస్ అని క్లిక్ చేశానంటే ఆ విండోస్ ఓపెన్ అవుతుంది, మల్టిపుల్ విండోస్. అట్లాగే బ్యాక్ కావాలి అంటే బ్యాక్కి వస్తుంది, హోమ్ బటన్ అంటే హోమ్ బటన్లోకి వెళ్తుంది. అలాగే మనము సెర్చ్ అని క్లిక్ చేసామంటే సెర్చ్ క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ విండోస్ ని క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ కీస్ ద్వారా ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్ ను కూడా మనం ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనము మన ఆండ్రాయిడ్ ఫోన్ లో ఏదైతే వాల్యూమ్ బటన్స్ ఉంటాయో ఆ వాల్యూమ్ బటన్స్ ను కూడా అప్ చేసుకోవచ్చు, అలాగే వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మనకి ఈ కీబోర్డ్లోనే ఉంటుంది. మనం ఫోన్ని టచ్ చేయకుండానే చూడండి, వాల్యూమ్ అప్ అనేది అవుతుంది, డౌన్ అనేది అలా అవుతుంది. అలాగే మనము యూట్యూబ్ యాప్ ఏదైతే ఉందో, మీడియా ఫైల్స్ కానీ అలాంటివి ఓపెన్ చేసి మనము స్టాప్, పాజు,
నెక్స్ట్ ఫార్వర్డ్ ఇలాంటివి అనేది కూడా మనము ఈ కీబోర్డ్ ద్వారానే యూజ్ చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఆన్ చేశాను, దాన్ని స్టాప్ చేశాను, ప్లే చేస్తున్నాను, అలాగే నెక్స్ట్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయొచ్చు, సౌండ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలాగా చాలా ఆప్షన్స్ అనేటివి మనము షార్ట్ కట్ కీస్ ద్వారా మన ఆండ్రాయిడ్ ఫోన్ని లేదా ఐఓఎస్ ఫోన్ని, యూట్యూబ్ని, మీడియా ఫైల్స్ని యూజ్ చేసుకునే అవకాశం అనేది మనకి ఈ లాగిటెక్ K480లో ఇచ్చారు. ఈ ఆప్షన్స్ అనేటివి నాకు చాలా బాగా నచ్చాయి. మనం హోమ్లోకి వచ్చేసేయాలన్నా, మల్టిపుల్ విండోస్ని క్లోజ్ చేయాలన్నా, బ్యాక్ రావాలన్నా, హోమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా మీరు నేను అన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నానో షార్ట్ కట్ కీస్ ద్వారా. ఇప్పుడు మన మెయిన్ పర్పస్ అయిన టైపింగ్ అనేది ఎలా జరుగుతుంది ఈ కీబోర్డ్ ద్వారా అనేది చూద్దాము. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఓపెన్ చేసి దాంట్లో ఒక కాంటాక్ట్ను ఓపెన్ చేసి మెసేజ్ అనేది టైప్ చేస్తున్నాను. చూడండి, అక్కడ మనం టైప్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతూ వస్తుంది. మనము చాలా ఈజీగా ఈ టైప్ అనేది చేసుకోవచ్చు. అట్లాగే డిలీట్ చేయడం కూడా చాలా ఈజీ. మనం ఏదైనా సరే కీబోర్డ్లో చేసింది వెంటనే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నేను అక్కడ డిలీట్ చేసిన వితిన్ సెకండ్స్ లోనే ఇక్కడ కూడా డిలీట్ అయిపోతుంది. ఈ ల్యాగ్ అనేది అస్సలు లేనే లేదు. చాలా వరకు టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డిస్ప్లే అనే అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు నెగటివ్ పాయింట్స్కి వస్తే, మనము ఈ కీస్ని క్లిక్ చేసినప్పుడు సౌండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అది చాలా నాయిసీగా ఉంటుంది. కొంతమందికి ఇది నచ్చవచ్చు, కానీ అది నాకు నచ్చలేదు. బరువు అనేది కూడా దీనికి అడ్వాంటేజ్ ప్లస్ డిసడ్వాంటేజ్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనము ఫీచర్స్ చూసినట్టయితే 24 మంత్ బ్యాటరీ లైఫ్, 10 మీటర్ వైర్లెస్ రేంజ్, ఆన్ అండ్ ఆఫ్ పవర్ స్విచ్, బ్యాటరీ ఇండికేటర్ లైట్ అనేది ఫీచర్గా ఇచ్చారు. చూశారు కదా లాగిటెక్ K480 ఒక రివ్యూ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా FYI తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.